who can really, you know, back the project. And then nenu annanu prashant ila kadu nenu proper ga idu ardham chesukune producers and somebody who can collaborate with the ippudu Bollywood lo vachina corporate, because corporate lanti vallu they understand this kind of ideas better. Okay. Because they will have a presentation and all that, they will understand better ani cheppi I said I'll put you to somebody. Then but then it went on, kept on delaying it, and I was very busy with Ninukori shoot and all that, and Prashant got in touch with me, and then every time I spoke to some ever ok producer tho onko tho nenu maatladutunna prathi sari maatladutnapude ee kada ardham avutada anna doubt naake vastundi ante ippudu sare nenu nenu vallaku cheptanu vallu vintaru maybe sare chedam chedam ani ok formality vallu start avachu, but it's very important ee cinema ki entante సరే సినిమా చేద్దాం చేసేటం కంటే హూఎవర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ ద టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ షుడ్ ఎంజాయ్ ఇట్ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్ ఓన్లీ దెన్ ద ఈస్ట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుందని అనిపించింది. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ అడిగా అడిగా సాంగ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ నినుకోరి ఇన్ ద స్టూడియో, అండ్ దెన్ ప్రశాంత్ వాజ్ స్టాండింగ్ దేర్ బ్యాక్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ ద షార్ట్. ప్రశాంత్ చూసిన వెంటనే ఆ సినిమా అది జరగాల్సిందే, అది ప్రేక్షకులు చూడాల్సిందే. నేను చెప్పిన నేనేదైతే ప్రామిస్ చేశానో తనకి ఒక ఒక మంచి ప్రొడ్యూసర్ అది ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు నా మైండ్లో. అండ్ దెన్ అతను అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ షార్ట్ ఇవ్వలేకపోతున్నా, సో ఐ సైడ్ ఆగండి అని చెప్పి పక్కెళ్ళి ప్రేసం ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ప్లాన్ చేద్దాం నువ్వు ఆగు నేను షార్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్పి అప్పుడు వచ్చింది నాకు షార్ట్, నాకు కూడా నా షార్ట్లో కూడా కొంచెం ఫీల్ వచ్చింది ఓకే దట్ టు హిమ్ సో నో హీ నోస్ అని. అండ్ దెన్ దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం, అండ్ దెన్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీబడి రియలీ అంటే అందరూ నార్మల్ ఒక సినిమాకి మామూలుగా వాళ్ళు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి అండ్ టైమింగ్స్ కానీ గెటప్స్ కానీ లుక్స్ కానీ అన్ని విషయాల్లో ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు మా సెట్కి అందరికంటే తక్కువ వెళ్ళింది నేనే అనుకుంటా నా షూటింగ్ లో ఆడావిడ వల్ల నీ చక్కగా షూటింగ్ వచ్చా ఒక్కరు మీరు చేసిన నాలుగు రోజులు షూటింగ్ అందులో నేను ఒక్క రోజు ఒక ఫ్రెండ్ గా మీకు బాగా తెలుసు నాని గారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించారు? వాజ్ హి ఏ గుడ్ ప్రొడ్యూసర్? ఐ మీన్ మేబీ బికాజ్ హి వాస్ గుడ్ అందుకే హి వాస్ గుడ్ ప్రొడ్యూసర్ కాదు సినిమా బాగా వచ్చిందంటే ఐ యామ్ గుడ్ ప్రొడ్యూసర్ వి ఆల్ రా అంతే కదా మీరు ఆల్ సెట్స్ ఎంత కేర్ తీసుకున్నారు. సీ ఐ గాట్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ సో ఐ యామ్ అ గుడ్ ప్రొడ్యూసర్ కదా. ఐ థింక్ ఇలాంటి ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలంటే I think that kind of that the kind of producers we need తీసుకొని లైక్ దట్ ఫస్ట్ ఫిల్మ్ లోనే యు నో సంథింగ్ సో డిఫరెంట్ అవును ఒక చాప ఒక ట్రీ ట్రీ మాట్లాడుకుంటూ ఉంటాయి సో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్. కానీ ఒక హీరో ప్రొడ్యూసర్ గా మారారు అనగానే మీ రెమ్యునరేషన్ మీద కళ్ళు పడుతుందండి అందరికి. చాలా మంది ఇలా ఎందుకు ప్రొడక్షన్ అంటే ఎందుకు ప్రొడక్షన్ అంటే ఇప్పుడంతా ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్ అండ్ ఒకటే అనిపించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను ఎక్కడో ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి ఇంకోటి ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ ఓకే వాట్ ఎవర్ మనీ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ కష్టార్జితం కాదు సినిమాలే నాకు ఇచ్చినాయి తిరిగి సినిమా మీద పెట్టడంలో ప్రాబ్లం ఏముంది. సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ వెన్ దే సే ఐఎమ్ రిస్కింగ్ సమ్థింగ్ ఐఎమ్ నాట్ రిస్కింగ్ ఎనీథింగ్ బికాస్ దిస్ వాజ్ నాట్ మైన్. ఇప్పుడు నేను సినిమా ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లవ్ యాక్టింగ్ అనేది ఐఎమ్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్ అండ్ దే ఆర్ పేయింగ్ మీ ఫర్ దట్ ప్రొడ్యూసింగ్ కూడా ఒక ప్యాషన్.